గ్రేటర్ హైదరాబాద్ లో పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశం వాడివేడిగా జరిగింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎజెండాలోని ఎస్ఆర్డీపీ మోసీనది సుందరీకరణ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తీర్మానించింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే దిశగా మన అడుగులు పడుతున్నాయి. అందులో ప్రధానమైన రోడ్లు అభివృద్ధి మరియు స్కైవేల నిర్మాణం, ఈ రెండింటిపైన మనం ఎక్కువగా శ్రద్ద పెట్టి వీటన్నిటి నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తే ఈ రెండు పనులు నగర శోభను ఆకర్షణీయంగా బాగా పెంచి మనకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు గుర్తింపు వస్తాయని ఆశిస్తున్నాను. మెట్రో రైలు మరి 420 కిలోమీటర్లు, బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ 440 కిలోమీటర్లు, ఎంఎంటీఎస్ 420 కిలోమీటర్లు పైన తెలిపిన పనులు చేపట్టినట్టయితే మన హైదరాబాద్ మరింతగా ఆకర్షణీయంగా సుందరంగానే కాక భద్రతతో ఉంటుందని ఈ సభకు సభాముఖంగా తెలియజేస్తుంది. అయితే అంతకుముందు కౌన్సిల్లో టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ అధికార పక్షాన్ని నిలదీశారు. బంద్ రోజుల ప్రణాళికపై అధికారులిచ్చిన సమాధానాలను తప్పుపట్టారు. గత కౌన్సిల్లో చేపట్టిన పనులను తాజా జాబితాలో ఎలా చేరుస్తారని నిలదీశారు. అయితే ఆయన్ను కూర్చోవాలంటూ మేయర్ ఆదేశించడంతో సమావేశంలో వివాదం రాజుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ ఎంఐఎం సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఎంఐఎం కార్పొరేటర్ను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు విఫలమయ్యారు. దీంతో ఎమ్మెల్సీలు స్వయంగా రంగంలోకి దిగాల్సొచ్చింది. Why there was no mention of road widening in 100 day program? Why there was no mentioning of house numbering in 100 day program? Why there was nothing called corporate budget? How are we supposed to use the corporate budget and when are we supposed to use the corporate budget? Please let it complete. Please Mayor sahab, main aapse guzarish kar raha hu, aapke through tamam council members se guzarish kar raha hu ke last year pura wipeout hua. Ye saal ke budget mein council mein aaye aadmi mein baat karne ke corporator ko 5 crore rupaye ka corporate budget dijiye taaki tarakhiyati kaam Hyderabad mein le sake. Agar wahan ke aapke aapko zarurat nahi hai corporate budget ki to aap awaaz nahi uthaiye mar hamarko hamare haathon mein pura maloom hai. Marovaipu palu division lo nelakonna samasyalanu corporatorlu samavesham drushtiki teeskochcharu. Parishudhya nirvahana, manchiniti sarafara taditara amshalanu prastavincharu. Corporatorlu cheppina samasyalanu parishkaristamani commissioner Janardhan Reddy haami icharu. కొన్ని ప్లేస్లలో ట్రాలీస్ ఆర్ ఇన్సఫిషియెంట్ అని చెప్పారు. స్లమ్స్ లో వెళ్ళడానికి ఇబ్బంది ఉందని కూడా చెప్పారు. ఆటో డ్రైవర్స్ కి రిక్షా కార్మికులకు మధ్యన అక్కడక్కడ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని మరింత ఉధృతమైతే అనే ఉద్దేశంతో కొంచెం స్లోగా వెళ్తున్నాం. అండ్ స్లమ్స్ దానికోసం అండ్ నాలాస్ ఇష్యూ వీ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్ మేడం. వాట్ పర్మనెంట్లీ వీ కెన్ డూ ఇట్ సస్టైనబుల్ సొల్యూషన్ విల్ టేక్ ఇట్ అప్. సమయాభావం వల్ల చాలా మంది కార్పొరేటర్లకు సమావేశంలో మాట్లాడే అవకాశం లభించలేదు. మరోవైపు తొలి సమావేశంలోనే ఎంఐఎం దూకుడుగా వ్యవహరించడంతో అధికార టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డట్టే కనిపించింది.